ఎలక్షన్ల వరకు కన్నా మీరు పరిష్కరిస్తే అక్కడ ఆ గ్రామస్తులు కానీ ఇక్కడ మేము కానీ సంతోషపడతామన్నా మీకేమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండి. వాళ్ళు ఒక నలుగురు పెద్ద మనుషులు, మేము ఒక నలుగురు పెద్ద మనుషులు ఉండే ఈ పరిష్కారం చేస్తాం, దాన్నే మీరు అమలు పరచండి. కానీ దీన్ని తాత్కారం చేస్తే చాలా నానిపోతున్నాను. నిన్న కొన్ని సందర్భాలలో నిన్న పిలిచేటప్పుడు స్టేజ్ మీదకి మమ్మల్ని ఎవరు వినలేదు. అది కొందరు మాకు సూచించారు. కానీ మన రూరల్ నియోజకవర్గ స్థాయి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన అందరి అభిమాన నాయకులు, మా దైవ విధంగా మన యువ నాయకులు బాజిరెడ్డి జగనన్న గారికి, మన ఉమ్మడి జిల్లా కూర్చొని కూడా ఈ సందర్భం సమయం కాదేమో, ఎలక్షన్ అయినాక మళ్ళా అందరం రెండు తిరుమలపల్లి గ్రామం కానీ ఇందులో గ్రామం కానీ గవర్నర్ గారికి మద్దతు ఇచ్చి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకొని అందరం మనం రెండు గ్రామ ప్రాంతాల వాడికి వెళ్ళి మనం ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను భావిస్తా ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పడిన తర్వాత ఉద్యమకారుడు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఒక ఉద్యమం రూపంలో తీసుకున్నది ఈ హరితహారం కూడా అని చెప్పుకోవచ్చు. 2014లో మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో హైదరాబాద్ చిలుకూరి బాలాజీ దేవస్థానంలో జూలై 3వ తారీఖున మొట్టమొదటి మొక్క నాటి ఆ రోజు సంకల్పం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి నుంచి ఈరోజు వరకు నిరంతరము ఈ హరితహార కార్యక్రమాన్ని సంబరాల రూపంలో కొనసాగిస్తున్నారు. మరి ఏదైతే భూభాగంలో మరి కనీసం 33% మరి చెట్లు ఉన్నట్లయితే మరి ఎక్కడ కూడా కరువు కాటకం ఏర్పడదు. ఎప్పుడు కూడా మన పాడి పంటలు కానీ మన ఆయుర ఆరోగ్యాలు కానీ అన్నీ బాగుంటాయని ఒకే ఒక్క మంచి ఉద్దేశంతో ఈ హరితహారం కార్యక్రమము జరపడం జరిగింది. 272 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఈరోజు వరకు 220 కోట్ల మొక్కలు నాటించిన గొప్ప ఘనత ఎవరన్నా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని సగర్వంగా చెప్పుకోవచ్చు. మరి గతంలో 2014 ముందు ఏ గ్రామంలో కూడా నర్సరీలు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ ఎక్కడ లేకుండే. మరి అప్పుడు అడవులు చాలా దట్టమైన అడవులు ఉండే, అన్నీ ఉండే, కానీ మన వనాలను మనము ఎలా ఉపయోగించుకోవాలన్నది కూడా ఎవరికి ప్రజానీకంకు తెలియలేని సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి ప్రణాళిక బద్ధంగా ప్రణాళిక ఏర్పాటు చేసి పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులు, మరి ప్రతి గ్రామం నర్సరీ ఏర్పాటు చేసి ఈరోజు మరి మన చింతల దాసి చెప్పినట్టు మరి ఆ నర్సరీలలో మామిడికాయలు కానీ ఇంకా ఉసిరికాయలు కానీ చాలా చోట్ల మనం తినే పండ్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయంటే ఇదంతా కూడా గొప్పతనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క అటవీ శాఖకు కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే. గతంలో కనీసం యూనిఫామ్ కూడా లేకుండా ఈ ఫారెస్ట్ వాళ్లకు, అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత అటవీని కాపాడాలంటే వీరికి కూడా ఒక యూనిఫామ్ ఇచ్చి వీళ్ళని కూడా గౌరవించుకున్నట్లయితే ప్రజల్లో కొంచెము జాగ్రత్తలు కానీ భయం కానీ ఏర్పడుతుందని, వారికి ప్రత్యేకమైన వాహనాలను ఏర్పాటు చేసి ప్రత్యేకమైన వాళ్ళకు హోదాను కల్పించి ఈరోజు గౌరవించుకుంటున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే గౌరవ సృష్టికర్త ఎవరు మన కేసీఆర్ గారు. చాలా మంది తెలియదు మాకు చెప్పిండు ఆయన. ఏం చెప్పిండంటే క్యాంపా నిధులు అని ఉంటాయి, సెంట్రల్ క్యాంపా నిధులు అని సెంట్రల్ ఉంటాయి, అవి పడి ఉన్నాయి 100 కోట్లు. మరి ఇక్కడ పరిపాలించిన వ్యక్తి ఎవడు అడగలే కూడా మా నిధులు ఉన్నాయి ఇక్కడ, మరి ఆ నిధులు మాకు కావాలని అడిగిన నాదులు లేకుండే తెలంగాణ వచ్చిన దాకా. దాన్ని కనుగొని 2-3 సార్లు ఢిల్లీ పోయి మా నిధులు మాకు కావాలా, క్యాంపా నిధులు ఇవ్వండి అంటే దాని దృష్టి వాళ్ళ మన సెంట్రల్ దృష్టి ఏంటంటే ఈ క్యాంపా నిధులు ఓడు తీసుకోడు, జనాలు పెంచడు,
దానికి ఉంటాయని అనుకున్నారు బాపాలు. కానీ దేశంలో ఈ హరితహారం అనే కార్యక్రమం చేయాలనే ఆలోచన వచ్చి ముఖ్యమంత్రి గారు దానికి సరిపడ నిధులు కావాలంటే క్యాంపెయిన్ నిధులు కావాలి. క్యాంపెయిన్ నిధులు సల్లిగా ఉండొచ్చి రావాలి. ఎట్లా వస్తాయంటే ఇప్పుడు ఆ నిధులు కూడా ఎట్లా వస్తాయి, మన గవర్నమెంటే కడుతుంది. మన గవర్నమెంట్ ఎట్లా కడుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచిప్ప రిజర్వాయర్ ఉంది, దానిలో 800 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ మునుగుతుంది. దానికి అయ్యే ఖర్చు మొత్తం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి కట్టాలి. ఆ కట్టిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి, వాళ్ళు అనుకోలేరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని. మనం ఇచ్చిన డబ్బులే వాళ్ళ దగ్గర ఉంటాయి, అవి తీసుకొని మళ్ళీ చెంగలు పెంచాలి. ఈ ఆలోచన గతంలో 70 సంవత్సరాల్లో ఎవరికి రాలేదు, ఎవరికి రాలేదు, మర్చిపోయిన ఫారెస్ట్ అంటే. నేను చిన్న ఉన్నప్పుడు, నేను సర్పంచ్ ఉన్నప్పుడు సిరికొండ నుంచి చిమన్పల్లి జంగల్కి వెళ్ళిపోవాలి, అది మన ఇది పిల్లపాట, పిల్లపాట నడుచుకుంటూ పోవాలి. జంగల్కి పోయేటప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఒక్కొన్న సింగిల్గా డబ్బు నేను కూడా 7th వెళ్తున్నా, ఒక కట్టె పట్టుకుంటుండేను, కట్టె పట్టుకొని పాటలు పాడుకుంటా ఆ చెట్టుకు ఈ చెట్టు కొట్టుకుంటూ పోతుంటే ఆ సప్పుడుగా ఉండి దారిపోవాలి. ఆ సప్పుడుగైనా గుడ్డని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ సప్పుడు నుంచి వెళ్ళిపోవాలని భయంకు నేను పాటలు పాడకుండా కట్టెలు కొట్టుకుంటూ పోతుంటే గుట్ట మీద దాకా ఎక్కిన ఒకరోజు సంగతి చెప్తాను మీకు. నేను గుట్ట మీద ఎక్కినాక మొత్తం మైదానం ఉంటుంది, మైదానం అడిగి చూసినా ఏం లేవు. అయితే కొంత దూరం పోయినాక ఒక 10-20 చెట్లు ఉంటాయి, మధ్యలో 40-50 చెట్లు ఉంటాయి. ఆ చెట్లు దాటితే మళ్ళీ కొంచెం చిన్న మైదానం వస్తుంది. ఆ చెట్లు దాటంగానే నా ముందర వచ్చి 10-20 కుక్కలున్నాయి, జనరల్ కుక్కలు. నా పని అయిపోయింది అనుకున్నాను, నా పని అయిపోయింది, పెద్ద పుల్లేదు అనిపిస్తే ఇవి నా లెక్కింది అనుకున్నాను నేను. కానీ నాకు ఇమ్మీడియట్ నాకు ఆలోచన వచ్చిందండి, నా చేతిలో కట్టె ఉండదు, కట్టెతో తిండి కొట్టినానుకో నా పని చేస్తే అని చెప్పి కట్టె ఎక్కడ జారేస్తున్నాను. జారేసి ఏమాత్రం భయపడకుండా ఆ తోటి మధ్యలోకి వెళ్ళిపోయాను, నన్ను ఏమని లేదు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగింది. దీనిలో 5 మండలాలకు చెందినటువంటి డాటా మొత్తం వచ్చింది మాకు, ఇంకా 2 మండలాలు రాలేదు. ఏదేమైనా అర్థహారమైన కార్యక్రమం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో పుట్టినటువంటి కార్యక్రమం. మా తెలంగాణ రాగానే క్యాంపా నిధులు, మరి పెండింగ్లో ఉన్నటువంటి నిధుల్ని మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ నిధులతో ప్రతి ఫారెస్ట్ రేంజ్లో మంచి నర్సరీలు పెట్టించి పెంచి పెద్ద చేసి మరి ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఫారెస్ట్ ల్యాండ్స్ ఆ ల్యాండ్స్ ఫిల్ చేసినట్టు చేయడం జరిగింది. అదే ట్రెంచ్ కొట్టడం కానీ ఇవన్నీ కానీ చాలా బాగా చేసినారు. ఆ వీటిలు పర్కులేషన్ ట్యాంక్స్ కానీ ట్రెంచ్లు కానీ మనం చేయడం కాకుండా నర్సరీలు పెంచి చాలా ఎక్కువ మట్టి దాదాపు 7% గతంలో 23% ఉండే ఫారెస్ట్ 7% పెరిగింది హరితహార కార్యక్రమంలో. ఒక ఉద్యమంలాగా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రజలకు ప్రేరేపించి మరి వాళ్ళ ద్వారా పాల్గొనింపజేసి ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. మరి 7% ఫారెస్ట్ పెరిగింది గతం కంటే, ఇంకో 3% పెరగాల్సి ఉంది. మరి అదే కాకుండా గ్రామాలలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ పెట్టడం కానీ, మరి రోడ్డుకి ఇరువైపులా చెట్లు పెంచడం కానీ, ఇవన్నీ కూడా గ్రామాలలో కూడా హరితహారం కార్యక్రమం పెట్టడం, మరి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చి ట్యాంకర్స్తో నిలిపోయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ దాదాపుగా 8-9 సంవత్సరాలలో 7% ఫారెస్ట్ పెరిగి మరి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగా నడుస్తుంది. ఇవన్నీ కాకుండా మరి ఫారెస్ట్ కొట్టడం వల్ల గతంలో ఏవైతే కోతులు ఉన్నాయో, జంగల్లో ఉన్న కోతులన్నీ బయటకు వచ్చి గ్రామాలు ఏర్పడ్డాయి. గ్రామాలలో కోతులు వచ్చిన కారణం మనమే కాబట్టి మళ్ళీ కోతులు తరలి వెళ్ళాలా ఫారెస్ట్కి, అదే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఫారెస్ట్లో కూడా ఉన్న ఫలాలు ఆ చెట్లు కూడా పెడుతున్నాం. ఆ చెట్లు ఫారెస్ట్లో ఉంటే కోతులు కానీ మరి ఇతరతర జంతువులు తప్పకుండా తిరిగి ఫారెస్ట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఫారెస్ట్లో యానిమల్స్ కూడా చాలా పెరిగినాయి. మరి ఆ ఫారెస్ట్ యానిమల్స్కి నీళ్ళ కోసం కూడా ప్రతి ఒక్క చోట సోలార్ ప్యానెల్ పెట్టి బోర్ పెట్టి మరి నీళ్ళు కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నీటి వద్ద చిరుతపులు కానీ మరి వైల్డ్ అనిమల్స్ కానీ కొన్ని చాలా మటుకు వచ్చి తిరుగుతూ ఉన్నాయి. గతంలో జంగల్లో నీళ్ళు ఉండకపోతుండే, కరువు ఏర్పడుతుండే, చాలా మటుకు మరి వైల్డ్ అనిమల్స్ చనిపోతుండే, నిమ్మలు కానీ ఇవన్నీ కానీ చాలా ఆనందంతో నృత్యం చేస్తున్నాయి. దానికి కారణం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన.
హరితహారం. కాబట్టి ఇంకా భవిష్యత్తులో మరి వారిచ్చే ఏ కార్యక్రమం కూడా మేము తప్పకుండా అమలు చేస్తున్నాం. ఇంకో 3% పెంచి